అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. గత ఎపిసోడ్లో రామాయణంలోని అయోధ్యకాండలో రాముడి పాదుకలని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి రాకపోతే నేను నా శరీరాన్ని అగ్నిలో విడిచిపెట్టేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. తరువాత భరతుడు అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతాడు. రాముడు ఆ అరణ్యంలోనే తాపసులు ఉండేటువంటి ప్రదేశం వైపునకు వెళ్ళాడు. దీనితో అయోధ్యకాండ పూర్తవుతుంది. ఈరోజు వీడియోలో అరణ్యకాండను ప్రారంభిద్దాం. ఆ ఆశ్రమాలలో ఉండేటువంటి ఋషులు ఆకలిని జయించి నియమములతో కూడిన ఆహారంను తినేవారు. అందరూ వేదం చదువుకున్నారు. ఆశ్రమంలో ఎప్పుడూ వేదధ్వని వినబడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే ఆశ్రమంలో బ్రహ్మగారి సభ జరుగుతుందా అని అనిపిస్తుంది. ఆశ్రమం దగ్గరికి వచ్చాక రాముడు తన ధనస్సు యొక్క వెంటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామ లక్ష్మణులను చూసిన ఋషులు వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సును చూసి అలా ఉండిపోయారు. అప్పుడు ఋషులు, మహానుభావ, మేము అందరము నీకు నమస్కారం చేయాలి, ఎందుకంటే నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చినవాడివి, నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు, అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు, మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు, అందుకని రామా నువ్వు మమ్మల్ని రాక్షసుల నుంచి రక్షించాలి అని అన్నారు. అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్థనలను స్వీకరించి వారు ఇచ్చిన ఆదిత్యాన్ని తీసుకొని సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక చోట చీకురు వాయువులు అనే ఈగలు రోద చేస్తూ కనబడ్డాయి. ఈగలు పులిసిపోయి పడి ఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయట. అయితే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంతా ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని, తన ఒంటి చుట్టూ ఒక శూలాన్ని భుజానికి ధరించిన వాడై శూలానికి సింహాలు, పెద్ద పులులు, తోడేళ్లు, జింకలతో పాటు ఒక ఏనుగుతల గుచ్చిన వాడై, ఒంటి నిండా మాంసం అంటుకున్న వాడై ఒక రాక్షసుడు వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా వచ్చిన రాక్షసుడు రామలక్ష్మణులతో ఇలా అన్నాడు, మీరు అధర్ములు, పాపమైన జీవితం ఉన్నటువంటి వాళ్ళు, మునివేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను. ఇక నుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. నన్ను విరాధుడు అని అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని అన్నాడు రాక్షసుడు. అప్పుడు రాముడు విరాధుడి వైపు చూసి, మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా, మేము దశరథ మహారాజు పుత్రులము, మేము రామలక్ష్మణులము, మా తండ్రి గారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము, అసలు నువ్వు ఎవరు అని రాముడు అన్నాడు. అప్పుడు విరాధుడు, నేను జవుడు అనే ఆయన కుమారుడిని, మా అమ్మ పేరు శతహ్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నింటినీ తింటూ ఉంటాను అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడు విరాధుడు ఆవులించేసరికి బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో విరాధుడిని బాధ పెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు. అప్పుడు విరాధుడు రామలక్ష్మణిద్దరినీ పట్టుకొని తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత విరాధుడిని యొక్క చేతిని విరిచేశాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కింద పడ్డాడు. కింద పడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు, పైకి కిందికి పడేశారు. అయినా వాడు చావలేదు. ఇక లాభం లేదు అని, ఇక వీడిని పాతి పెట్టాల్సిందే అని రాముడు లక్ష్మణుడితో ఏనుగు పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్యి తవ్వమని
ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యమంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు కోతిని తవ్వేశాడు. అప్పుడు ఆ విరాధుడు, నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను, అందువల్ల నన్ను అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు కౌసల్యాకుమారుడువైన రాముడివి, నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబరుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని, కాని నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడుగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాప విమోచనం ఎలా కలుగుతుందని అడిగాను. నీవు ఏనాడైతే దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాప విముక్తుడివై మళ్లీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాప విమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి. ఇక్కడి నుంచి 1.5 యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చేయి, నీకు మంచి జరుగుతుంది అని విరాధుడు రాముడితో అన్నాడు. తర్వాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి మట్టితో పూడ్చేసి శరభంగముని ఆశ్రమానికి వెళ్ళారు. వారు శరభంగముని ఆశ్రమాన్ని చేరుకోగానే వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డారా అన్నట్టు ఆ గొడుగు ఉంది. రథమంతా మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 20 సంవత్సరాలు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకుని దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకుని దేవతాస్త్రీలు నిలబడి ఉన్నారు. ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవలసిన వ్యక్తి శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ లక్ష్మణ, మన వేదంలో చదువుకున్నాము కదా, ఇంద్రుడిని పిలిచేటప్పుడు ఆకుపచ్చ గుర్రములు కలిగినటువంటి రథం వచ్చే ఇంద్ర అని పిలుస్తాము కదా, ఇదిగో ఆ ఇంద్రుడు ఇప్పుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనమందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు. అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను అని అన్నాడు. అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి శరభంగుడితో ఇలా అన్నాడు, రాముడు వచ్చేస్తున్నాడు, రాముడి వంక నేను చూడను, మాట్లాడను, ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దైవ కార్యం ఒకటి ఉంది, అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను, ఇక సెలవు మహర్షి అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని లక్ష్మణుడిని తీసుకుని శరభంగముని ఆశ్రమంలోకి వెళ్ళి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు. రామ, నాకు తెలుసు నువ్వు వస్తావని, నేను నా తపోశక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను, అందుకని నన్ను తీసుకు వెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి నన్ను రమ్మన్నాడు. కానీ నేను, నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాక వస్తాను అన్నాను. రామ, నేను నా తపోశక్తితో గెలుచుకున్న లోకాలన్నీ నీకు దారపోసేస్తాను, యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగుడు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, మహానుభావ, మీరు తపస్సు చేసి నాకు దారపోయడమేమిటి, నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు, ఇక్కడికి దగ్గరలో సుతిక్ష్ణుడు అనే మహర్షి ఉన్నాడు, నువ్వు ఆయనను దర్శించు రామా, నీకు విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు, నా శరీరం జర్జరీభూతం, ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తాను అని చెప్పి ఆ అగ్నిహోత్రంలో నెయ్యి వేసి తన శరీరాన్ని అగ్నిలో వేశాడు. ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామ లక్ష్మణులు ఆశ్చర్యంతో ఇలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరం, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తరువాత ఆ శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారంతో ఉన్న శరీరంతో బయటికి వచ్చి ఋషులు, నిత్యాగ్నిహోత్రులు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్న బ్రహ్మగారు లేచి, మహానుభావ, శరభంగ, స్వాగతం అని అన్నారు. అలా శరభంగుడు ఉత్కష్టమైన ఆ బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా రామాయణంలోని అరణ్యకాండలోని మొదటి భాగాన్ని
ना वीडियो गनुक नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडी। धन्यवादములు।